ఏపీ మంత్రి లోకేష్ కు శ్రీరెడ్డి లేఖ రాస్తారు. చంద్రబాబు, లోకేష్ వారి కుటుంబ సభ్యులకు, పవన్ కళ్యాణ్ వేరే మహిళలకు నాకు క్షమాపణలు అంటూ లోకేష్ కి శ్రీరెడ్డి లేఖ రాస్తారు. ఇప్పటి పరిస్థితుల నుంచి జారుకోవడానికి ఈ లేఖ కాదని, భవిష్యత్తులో వైసీపీ అధికారంలోకి వస్తే తన బుద్ధి వంకరవుతుందని అనుకోవద్దని లేఖలో పేర్కొన్నారు. అలా జరిగితే ప్రైవేట్ వ్యక్తులతో తనను ఏమైనా చేసుకోవచ్చన్నారు. ఇకపై తప్పుడు భాషను ఎవరిపైనా వాడనని తమ కులదైవంపై ప్రమాణం చేసి చెబుతున్నట్టుగా లేఖలో రాసుకొచ్చారు శ్రీరెడ్డి. అలాగే ఈ కేసుల నుంచి తనను విముక్తురాలని చేయాలని కోరారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు వైజాగ్ నుంచి మా కరస్పాండెంట్ రాజు జాయిన్ అవుతున్నారు. రాజు, ఇంకా శ్రీరెడ్డి లేఖలో ఏం పేర్కొన్నారు? సతీష్, దెబ్బ తగిలితే గానీ బుద్ధి రాదు అన్న సామెత శ్రీరెడ్డికి చాలా స్పష్టంగా అతుక్కున్నట్లు సరిపోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అటు జనసేన పైన కానీ, జనసేన వీర మహిళల పైన కానీ, లేకపోతే టీడీపీ నాయకుల పైన చంద్రబాబు, అదేవిధంగా లోకేష్, లోకేష్ యొక్క కుటుంబ సభ్యులు, చంద్రబాబు యొక్క కుటుంబ సభ్యులు అంటే ఇంట్లో ఆడవాళ్ళను కూడా దూషిస్తూ ఇప్పటి వరకు శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక సంచలనం రేకెత్తించాయి. ఎందుకంటే ఒక ఆడపిల్లగా పుట్టిన ఆమె ఈ విధమైన వ్యాఖ్యలు చేయటం ఎంతవరకు కరెక్ట్ అంటే కూడా చాలామంది కూడా అసహనం వ్యక్తం చేశారు. మరికొంతమంది చూసుకునేటప్పుడు అసహించుకున్నారు. అయితే దాన్ని మాత్రం పైశాచిక ఆనందం పొందుతూ మొత్తం శ్రీరెడ్డి మాత్రం రోజు రోజుకి రెచ్చిపోయి మరీ మాట్లాడేది. అదంతా కూడా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనకు అండగా ఉందంటూ తా అండను చూసుకుని రెచ్చిపోయిన శ్రీరెడ్డి ఈరోజు తాజాగా విడుదల చేసిన లెటర్, లోకేష్కి ఏదైతే ట్విట్టర్లో ఎక్స్ ద్వారా ఏదైతే లెటర్ పంపించిందో ఈ లెటర్లో చాలా విషయాలను కూడా పొందుపరిచినట్లుగా కూడా మనకి అర్థమవుతుంది. అయితే దానిలో ప్రధాన అంశాలను చూసుకునేటప్పటికైతే తనలో ముందుగా అయితే లోకేష్ అన్న మీరు నన్ను క్షమించండి అంటూ కూడా చాలా సాంప్రదాయ పద్ధతిలో ఆ విధంగా అయితే చెప్పడం చూస్తూ ఉంటే మాత్రం చాలామంది ఆశ్చర్యపోతున్న విషయం కలుగుతుంది. ఎందుకంటే కేవలం శ్రీరెడ్డి ప్రధాన అంశం ఏంటంటే శ్రీరెడ్డి దీనికి సంబంధించినంత వరకు కూడా కేసులకి, అదేవిధంగా ఎవరైనా సరే ఏ విధంగా దాడి చేస్తారన్న దానికి మాత్రమే భయపడి ఈ విధమైన లెటర్ రాసిందే అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అయితే లెటర్లో ఉన్న అంశాలను ఒక్కసారి మనం పూర్తి స్థాయిలో చూసినట్లయితే లోకేష్ అన్న, నన్ను అయితే క్షమించు, నీకు, నీ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి, భువనేశ్వర్ గారికి, అదేవిధంగా నారా బ్రాహ్మణ్ గారికి, మొత్తం వీళ్ళందరికీ కూడా నేను క్షమాపణ చెప్తున్నాను. నా వల్ల వీళ్ళందరికీ కూడా బాధ పెట్టాను. నా వ్యాఖ్యల ద్వారా, నా మాటల ద్వారా, నా ఏదైతే సోషల్ మీడియాలో నేను పెట్టిన పోస్టుల ద్వారా మీ అందరికి కూడా నేను బాధ పెట్టాను. కానీ ఇప్పుడు ఆ బాధ నుంచి నన్ను క్షింతిస్తున్నాను, దానికి మానసికంగా వేదనకు గురి అవుతున్నాను, కనుక నన్ను క్షమించండి అంటూ కూడా తను ఫస్ట్ పారాలో రాయటం జరిగింది. దాని తర్వాత సెకండ్ పారాకు వచ్చేటప్పటికి మాత్రం పూర్తిగా ఆవిడ, మీరు ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారో అంత మంచి వాళ్ళు మీరంతా కూడా అంటూ కూడా చెప్పిన సందర్భం. అంటే ఒక విధంగా చెప్పాలంటే లోకేష్ క్షమాపణ చెప్తూనే లోకేష్ని తన సానుభూతిని పొందాలనే ఉద్దేశంతో ఈ ఓటు కూడా దాంట్లో మెన్షన్ చేశారు. దాని తర్వాత వచ్చేటప్పటికి ఇప్పటి వరకు చూసుకుంటే ఎక్కడైతే రాజధానిపై గతంలో అమరావతి రాజధానికి సంబంధించి గతంలో ఆవిడ ఏదైతే విమర్శలు చేసిందో శ్రీరెడ్డి, ఇప్పుడు అదే రాజధాని చాలా బ్రహ్మాండంగా ఉంది, ఇప్పుడు రాజధాని రావటం వల్ల మొత్తం విజయవాడ మొత్తం అభివృద్ధి చెందుతుంది, రాజధాని ప్రాంతం మొత్తం కూడా అభివృద్ధి చెందుతుంది అంటూ ఆవిడ లెటర్లో పేర్కొనడం జరిగింది. అదే కాకుండా అక్కడ రాజధాని భూముల వ్యవహారంలో కానీ, లేకపోతే రాజధాని రైతుల వ్యవహారంలో చాలా కీలక వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి, ఈరోజు రాజధాని రావటం వల్ల మాకు ఎక్కువ ఆస్తులు కూడా విజయవాడలో ఉన్నాయి, దానివల్ల 1000 రెట్లు కూడా ఎక్కువగా అక్కడైతే ఆస్తులు విలువ పెరిగింది, మా అందరికి కూడా ఆనందంగా ఉందంటూ చెప్పుకొచ్చారు. దాంతోపాటు మా కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో కుటుంబ సభ్యులు మొత్తం కూడా విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లోనే ఉంటున్నారు. వీళ్ళందరూ కూడా ఇప్పటికి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఏదైతే మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా మా కుటుంబ సభ్యులందరూ కూడా నా చేత కూడా టీడీపీకి ఓటు వేయించారు, మీరందరూ కూడా వాళ్ళందరూ కూడా టీడీపీకి ఓటు వేశారు, వాళ్ళందరూ మరికొంతమందిని చెప్పి ఓట్లు వేయించామంటూ కూడా లెటర్లో పేర్కొనడం జరిగింది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని కూడా ఇంకొకసారి గమనించుకోవాలని మాత్రం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే మన టీడీపీకి వాళ్ళు ఓటేశారని చెప్పుకున్నారో, ఓటేసి ఓటు వేయించానని చెప్తున్నారు. అయితే అదే ఎలక్షన్ జరిగిన తర్వాత శ్రీరెడ్డి ఒక వీడియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో చాలా స్పష్టంగా ఈసారి కూడా జగనన్న గెలవబోతున్నాడు, జగనన్న ప్రమాణ స్వీకారానికి పండగ చేసుకోండి, మొత్తం కార్యకర్తలు సిద్ధం కండి అంటూ కూడా ఆవిడ వీడియో రిలీజ్ చేసిన సందర్భం కనిపిస్తుంది. మరి ఏ విధంగా టీడీపీకి ఓట్లు వేసిన తర్వాత జగనన్న గెలుస్తాడు, జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడంటూ ఏ విధంగా ఆవిడ వీడియో రిలీజ్ చేసింది అనేది ఒక విధంగా చెప్పుకోవాల్సిన అవసరమే. అయితే ఇంకో విషయాన్ని కూడా తీసుకోవాలి, తనకైతే పిల్లలు ఉన్నారు, ఎందుకంటే మా ఇంట్లో పెళ్లి కావాల్సిన పిల్లలు ఉన్నారు, నా వల్ల వాళ్ళందరూ కూడా ఇబ్బందులు కలగకూడదు, అవసరమే అయితే నాకు దెబ్బ తగిలితే 3-4 రోజుల్లో మానిపోతుందేమో కానీ వాళ్ళందరూ భవిష్యత్తు మీద కొట్టకండి, వాళ్ళందరినీ కూడా
ఇబ్బంది పెట్టకుండా చూడండి, నన్నైతే బంధ విముక్తురాలను చేయండి అంటూ కూడా ఒక భారీ ఓడిని అయితే అక్కడ వాడటం జరిగింది. ఇదే అందరినీ చూసుకునేటప్పటికీ ఏ విధంగా అంటే కుటుంబాలు ఇప్పుడు గుర్తుకొచ్చాయా, లేకపోతే కుటుంబంలో ఉన్న పిల్లలు ఈ రోజు గుర్తుకొచ్చారా, ఆ రోజు పవన్ కళ్యాణ్ మీద వ్యాఖ్యలు చేసినప్పుడు కుటుంబాలు గుర్తుకు రాలేదా, లేకపోతే నారా భువనేశ్వర్ మీద వ్యాఖ్యలు చేసినప్పుడు కుటుంబాలు గుర్తుకు రాలేదా, లేకపోతే నారా బ్రాహ్మణి మీద వ్యాఖ్యలు చేసినప్పుడు కుటుంబాలు గుర్తుకు రాలేదా, ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చాయి అనేది బయట ప్రజలు మాట్లాడుకుంటారన్నమాట. అయితే ఇంత జరుగుతున్నప్పుడు ఈ లెటర్ మొత్తం కూడా సారాంశాన్ని అలాగ మొత్తం ఒక దాదాపుగా చూసుకునేటప్పటికీ ఒక 2 పేజీలు లేకైతే దాన్ని అటాచ్ చేశారు. దాంతోపాటు భవిష్యత్తులో ఇంకొకసారి కూడా నేను ఎటువంటి వ్యాఖ్యలు చేయను, మొత్తం పూర్తి స్థాయిలో కూడా నేను టీడీపీకి కట్టుబడి ఉంటాను, అది ఇప్పటి వరకు చూసుకుంటే సినిమాలో ఫెయిల్ అయ్యాను, అదేవిధంగా రాజకీయాల్లో కూడా ఫెయిల్ అయ్యాను, ఇంకొకసారి కూడా ఎవరి మీద కూడా తప్పుడు వ్యాఖ్యలు చేయను అంటే కూడా అంటే ఒక రిలైజేషన్కి వచ్చినట్లు ఏ విధంగా అయితే నేనైతే మొత్తం నా బ్రెయిన్ వాష్ చేశారు అప్పట్లో వాళ్ళంతా కలిసి, కానీ దాని అంతటిని కూడా కూడా నేను దాని నుంచి బయటపడ్డాను, ఆ ట్రాన్స్లోంచి బయటపడ్డాను. ఇప్పుడు వచ్చిన తర్వాత పూర్తిగా కూడా ఎటువంటి వారిపైన దుష్ప్రచారం చేయను, ఎటువంటి వారి పట్ల కూడా మాట్లాడినట్టు చెప్పుకొచ్చారు. దాంట్లో ప్రధానంగా ఇంకొక అంశాన్ని కూడా జోడించడం జరిగింది. ఏదైతే చిరంజీవి గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, సురేఖ గారికి మొత్తం అందరికి కూడా నేను క్షమాపణలు చెప్తున్నానంటూ కూడా లెటర్లో అయితే పొందుపరచడం జరిగింది. మొత్తం శ్రీరెడ్డి రాసిన, ఈరోజు లోకేష్కి రాసిన లెటర్ యొక్క సారాంశాన్ని మనం చూసినట్లయితే కేవలం కేసులకు భయపడి కావాలని చెప్పి ఇటువంటి లెటర్ రిలీజ్ చేసింది అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు కానీ లేకపోతే శ్రీరెడ్డిని చాలా దగ్గర నుంచి చూసిన వాళ్ళు చాలామంది, ఎందుకంటే ఆవిడ సినిమాల్లో కూడా చాలా ఎంత ఇదిగా ఉండేవాళ్ళు, అప్పుడు సినిమాకు సంబంధించినంత వరకు కూడా ఎంతమంది ఎన్ని వ్యాఖ్యలు చేసేవారు అందరికీ తెలిసిన విషయమే. అయితే అటువంటి వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మరింత దురుసుగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఒకవైపు చూసేటప్పటికీ జగన్మోహన్ రెడ్డి అండ మరోవైపు చూసేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తనకు ఫండింగ్ వస్తుంది, ఇదంతా తనకు ఉంటుంది కనుక ఇబ్బంది లేదన్న దీంట్లో అంటే దాదాపుగా మరొక 20-30 ఏళ్ల పాటు కూడా నా హవా కొనసాగుతుంది, నేను ఏది చెప్తే అది నడుస్తూ ఉంటుంది, నేను ఎవరి మీద దుష్ప్రచారం చేసినా సరే నా మీద కేసులు పెట్టే అంత అధికారం వాళ్ళకి లేదు, ఎందుకంటే అంత ధైర్యం చేయరు, ఎందుకంటే మేము అధికార పార్టీలో ఉన్నాం కనుక మాకు అంత ధైర్యం చేయరు అంటూ ఆహాసం చేసి మరి ఏకంగా కుటుంబాల్లోకి వెళ్ళిపోయి లేక ఆ కుటుంబాల్లో ఉన్న ఆడవాళ్ళ మీద దుష్ప్రచారం చేస్తూ వాళ్ళందరిని కూడా తీవ్ర అంటే చెప్పుకోలేని పదాలతో ఆవిడ మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే ఈరోజు నేను రిలైజ్ అయ్యాను, నేనంతా కూడా మళ్ళీ మారిపోయాను, మొత్తం ఇంకెప్పుడు కూడా జీవితంలో మాట్లాడను అంటే కేవలం ఎందుకు మారిపోయారు అనేది మాత్రమే ప్రజలకు సందేహం వస్తుంది. ఇప్పటి వరకు కూడా రాని మార్పు ఒక్క హఠాత్తుగా అంటే ఎప్పుడు కూడా చూసేటప్పటికీ రాత్రి 12 గంటలకు నాకు మార్పు వచ్చింది, రేపటి నుంచి పనిచేయను అంటే మాత్రం దాన్ని నమ్మడానికి ఏమాత్రం కూడా సఖ్యంగా లేదంటారు. అదేవిధంగా ఈరోజు శ్రీరెడ్డికి వచ్చిన మార్పు కూడా ఎంతవరకు నిలబెట్టుకుంటుంది, కేవలం అధికారం పోయింది కనుక జగన్మోహన్ రెడ్డి అండలేదు, అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దూరం పెట్టింది కనుక ఈ విధంగా ఆవిడ లెటర్ రాసి కేవలం సానుభూతి కోసం ప్రయత్నం చేస్తుందని మరికొందరు మాట. మొత్తానికి ఏది ఏమైనా సరే శ్రీరెడ్డి లెటర్ మాత్రం చాలా వరకు కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తుంది అనేది మాత్రం చెప్పుకోవచ్చు సతీష్. రైట్, థ్యాంక్ యూ రాజు.